అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ సింగిల్ గానే బరిలోకి దిగాలి అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పది నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం వీటిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు మదిర భద్రాచలం సహా మరో రెండు స్థానాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నకిరేకల్లు నల్గొండ భువనగిరి స్థానాలతో పాటు రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో బరిలోకి దిగాలని నిర్ణయించినట్టు సమాచారం వీటితో పాటు బలంగా ఉన్న మరికొన్ని స్థానాల్లోనూ పోటీకి ఆసక్తి చూపుతోంది సీట్ల కేటాయింపుపై మంగళవారం లోపు తేల్చాలని సిపిఎం గడువు విధించింది కానీ ఆ గడువులోపు కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వలేదు దీంతో ఇక కాంగ్రెస్తో కలిసిపోయేది లేదని ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది ఈ మేరకు నిన్న నిర్వహించిన సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించినట్టు సమాచారం అలాగే ఎన్నికలు పొత్తుల అంశంపై ఇవాళ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం కానుంది ఆ భేటీలో ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం విషయంలోనూ ఇంకా కొంత సాగుతోంది ఆ పార్టీకి ఇస్తామన్న చెన్నూరు కొత్తగూడెం సీట్ల విషయమై కొత్త సమీకరణాలు తెర మీదకొస్తూ ఉండడంతో కాంగ్రెస్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు దీంతో కాంగ్రెస్ తో సిపిఐ పొత్తు విషయము సందిగ్ధంగా మారింది ఈ అంశంపై సిపిఐ కూడా నేడు నిర్వహించబోయే రాష్ట్ర కమిటీ సమావేశంలో తేల్చనుంది ఒకవేళ ఒంటరిగా బరిలోకి దిగితే కొత్తగూడెం మునుగోడు హుస్నాబాద్ సహా మరికొన్ని స్థానాల్లో పోటీ చేయాలని సిపిఐ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది సిపిఎం పది నియోజకవర్గాల్లో సింగిల్ గానే పోటీ చేసేందుకు సమాయత్తమవుతోంది ఇప్పటికే కాంగ్రెస్ స్పష్టత ఇవ్వని నేపథ్యంలో సిపిఎం సిపిఐ రాష్ట కమిటీ భేటీలయ్యి ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నారు మరణ వివరాలు మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు నరేష్ మొత్తానికి కాంగ్రెస్ పార్టీతో పొత్తు వ్యవహారం సిపిఐకు అటు సిపిఎంకి ఇద్దరికి కూడా సందిగ్ధత కొనసాగుతుంది నిజానికి నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఒక డెడ్ లైన్ ఇచ్చింది సిపిఎం అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో ఈరోజు ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు అటు సిపిఎం ఇటు సిపిఐ వేర్వేరుగా వాళ్ళ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో ప్రధానంగా పోటీ చేసే అంశంతో పాటు కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే పొత్తు వ్యవహారం మీద చర్చ జరగబోతుంది నిజానికి కాంగ్రెస్ పార్టీ వ్యవహారం మీద ఇటు సిపిఐ సిపిఎం ఇద్దరు కూడా చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించట్లేదనేది వాళ్ళ ప్రధానంగా వాళ్ళ లోన రగిలిపోతున్న పరిస్థితి ఇస్తానన్న రెండు సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఓట్లేదు అనేది వీళ్ళ ఆరోపణ నిజానికి కాంగ్రెస్ పార్టీ అటు సిపిఎంకు కూడా కూడాతో పాటు ఖమ్మం జిల్లాలో ప్రధానంగా సిపిఎం ఒక సీట్ అడిగింది అయితే ఖమ్మం జిల్లాలో ఉన్న ముఖ్యమైన నాయకులంతా కూడా అటు నిజానికి ఖమ్మం జిల్లాలో ఉన్న ఉన్న పది సీట్లు మూడు స్థానాలు మాత్రమే జనరల్ సీట్లు మిగిలి మిగిలినవన్నీ కూడా ఏదైతే రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులు అటు పాలేరు కొత్తగూడెం అదేవిధంగా ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో సిపిఎంకి సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయలేకపోతుంది సో ఈ అంశం మీద సిపిఎం తీవ్ర అసంతృప్తి ఉంది ఎట్టి పరిస్థితులను తాము ఒంటరిగా పోటీ చేస్తామనేది ఇప్పటికే సిపిఎం ఒక నిర్ణయానికి వచ్చేసింది దాదాపుగా కనీసం ఎనిమిది స్థానాల్లో సిపిఎం పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది మిర్యాల్గూడతో పాటు వైరా కొత్తగూడెం అదే వైరా ఖమ్మం అదేవిధంగా భద్రాచలంతో పాటుగా కొన్ని స్థానాల్లో ఎవరైతే ఎక్కడైతే వాళ్ళకి బలం ఉందో ఆ స్థానాల్లో సిపిఎం పోటీ చేయబోతుంది అదేవిధంగా సిపిఐ విషయానికి వస్తే కొంత సిపిఐ వాళ్ళైతే కొంత స్లోగా అంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళడానికి సిపిఐ ఇప్పటికీ కూడా సుముఖంగా ఉంది అయితే వాళ్ళు ప్రధానంగా అటు కొత్తగూడెం సీటుతో పాటు చెన్నూరు సీటు ఇస్తానని చెప్పేది ఇస్తానని కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పటికీ కూడా ఇస్తానన్న సీట్లు కూడా ఏదైతే పూర్తిగా స్పష్టత ఇవ్వట్ల కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీలో కొన్ని చేరికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం ఆ సీట్లు పెండింగ్ పెట్టిందనేది ఒక చర్చ జరుగుతుంది ముఖ్యంగా చెన్నూరు స్థానానికి సంబంధించి సో ఈ స్థానాలు ఇస్తే కనుక సిపిఐ కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లే అవకాశం కనిపిస్తుంది అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే సిపిఐ సిపిఎం ఒక నిర్ణయానికి అయితే వచ్చింది రాజకీయంగా కలిసి వెళ్ళాలి అంటే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో సిపిఐ కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తే సిపిఎం మాత్రం విడిగా ఒక కూటమి ఏర్పాటు చేసుకుని పోటీ చేసిన పరిస్థితి అయితే ఈసారి అలా వద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇద్దరం కలిసే వెళ్దాం వెళ్తే కాంగ్రెస్తో వెళ్ళాలి లేకపోతే కాంగ్రెస్ వెళ్ళకపోతే కనుక ఉమ్మడిగా ఎవరై ఎక్కడెక్కడ బలంగా ఉన్నావో ఒక ముప్పై నుంచి నలభై స్థానంలో పోటీ చేయాలని చెప్పి గత నెల క్రితమే అటు సిపిఐ సిపిఎం ఒక నిర్ణయానికి వచ్చాయి సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే విడివిడిగా వెళ్లే అంశాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు ఎందుకంటే సిపిఐ కాంగ్రెస్తో వెళ్ళాలని చెప్పి భావిస్తుంటే సిపిఎం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్లడానికి మొగ్గు చూపుతుంది సో ఈ రోజు ఒక కీలక నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్లోనే ఉన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశం మీదే చర్చ అవకాశం కనిపిస్తుంది సో ఇక్కడ కూడా ఇటు సిపిఐ సిపిఎంలో కూడా విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడ పోటీ చేయాలి ఇప్పటికే ఎందుకంటే ఎల్లు నుంచి నామినేషన్స్ వేయాల్సి ఉంది కాబట్టి ఇవాళ రేపట్లో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు సిపిఐ సిపిఎం కావచ్చు సో ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద అయితే ఉభయ కమ్యూనిస్ట్ నాయకులు కొంత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు సో ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాసేపట్లోనే అటు సిపిఐ సిపిఎం విడివిడిగా ఒక రాష్ట్ర కార్యవర్గ సమా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆఖరిగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశాన్ని ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు ఎందుకంటే అక్కడ కేసీఆర్ వ్యతిరేక కేసీఆర్కు వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా ఒక కూటమిగా వెళ్ళాలని చెప్పి భావిస్తున్నారు ఇప్పటికే బీఆర్ఎస్తో కలిసి వెళ్ళాలని చెప్పి మొదట భావించినప్పటికీ కూడా అటు కేసీఆర్ వీళ్ళకి హ్యాండ్ ఇవ్వడంతో ఇటు కాంగ్రెస్ వైపు వచ్చారు కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు కూడా దాదాపుగా అలాగే ఉండటంతో వీళ్ళు కొంత అసంతృప్తిగా ఉన్నారు కనీసం రెండు స్థానాలు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంది తాము కనీసం ఎనిమిది పది స్థానాల్లో బలంగా ఉన్నాము రెండు రెండు స్థానాలు ఇస్తే కూడా సరిపెట్టుకుంటామంటున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి రెస్పాన్స్ సరిగా లేదు కాబట్టి ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పి కాసేపటి క్రితం అటు సిపిఐ నాయకులు మనతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది సో ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయం అయితే మధ్యాహ్నం వరకు వెలువడే అవకాశం కనిపిస్తోంది థ్యాంక్ యూ